మీరు యంత్రాల్లో అనుభవాలు కొన్ని ఇందనక మాతో పంచుకున్నప్పుడు పంచుకున్నారు అవునండి సనత్ నగర్లో ఒక ఇంటి విషయంలో అవునండి అంటే మాములు వాస్తు బాగున్నప్పటికీ కొన్ని చోట్ల చాలామందికి తెలియదు జియోపతిక్ ట్రస్ అనేది ఉంటుంది అలాగే ఒక మామూలుగా నా నాకు కూడా ప్రాక్టికల్గా జరిగాయి ఇల్లు బాగుంటుంది అన్నీ బాగుంటాయి కానీ ఆ ఇంట్లో జనాలు బాగుంటారు బాగుంటారు అవునండి అవునా నాకు మొన్న కూడా ఒకటి తగిలింది నా దగ్గర జ్యోతిష్యానికి వచ్చినప్పుడు సహజంగా ఇవి డౌట్లు వస్తూ ఉంటాయి అవునండి చూసినప్పుడు అక్కడ ఏదో ఒక ఇది అనేది ఉంటుంది అట్లాంటివి ఉన్నప్పుడు అంటే కొంతమంది కొన్నిసార్లు శ్మశానాల్లో ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయ్యి ఇల్లు కడుతున్నారు అక్కడ మానవ కళేభరాలు భూమిలో ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఉంటాయి యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం అట్లాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టడం వల్ల అలాగే కొన్ని వాటర్ లైన్స్ ఉంటాయి వాటర్ ప్రెజర్స్ ఉంటాయి అవును వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని మీరు సనత్న గది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు చెప్పాను అవునండి ఆ ఎగ్జాంపుల్ ఒకసారి అది అనుభవంగా ఎలా జరిగిందంటే అండి గురువుగారు నాకేం చెప్తుండేవారంటే భూగర్భంలో కూడా దోషాలు ఉంటాయి వాస్తు మీరు ఎంత బాగా కట్టుకున్నప్పటికీ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ ఇద్దరు కట్టుకున్నారంటే పక్క వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బాగుండరు ఏంటి పరిస్థితి అదే స్థలం అంటే అప్పుడు వారు ఏం చెప్పారంటే భూమి అడుగున కూడా దోషాలు ఉంటాయి వాళ్ళు కట్టకముందు ఆ స్థలం ఎటువంటిది అనేది మనకు తెలీదు అంతకుముందు అది శ్మశానంగా ఉందా లేకపోతే ఏదైనా చచ్చిపడిపోయిన జంతువులు తీసుకొచ్చి అక్కడ పడేశారా ఏంటి అది ఎలా వాడుకున్నారు అనే విషయాలు మనకు తెలియవు అవి అలాంటప్పుడు ఏంటంటే జంతువు సంబంధించిన అవి ఆ కళేబురాలు అవి అడుగుని ఉండిపోతాయి ఆ బోన్స్ అవి ఉండిపోతాయి కొన్ని అడుగులు లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి వాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది కట్టుకున్న ఇల్లు కట్టుకున్న వెంటనే చూపించకపోవచ్చు ఆయన ఒక లెక్క చెప్పేవారండి ఇన్ని అడుగులు అడుగులు ఆ బోన్స్ ఉంటే ఆ అడుగుల యొక్క లోతుని బట్టి కూడా అది ఇన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అని వారు చెప్తూ ఉండేవారు అందుకు ఏంటంటే మనం వా ఈ మత్స్యంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది వాస్తుని కవ వాస్తు యొక్క దోషమే కాకుండా భూగర్భంలో ఇలాంటివి ఏమైనా పడి ఉంటే వాటి యొక్క ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది అని చెప్పేవారు అయితే మరి నేను వారిని అడిగాను అయితే వారు ఎక్కడ నడి ఇల్లు చూడడానికి కానీ స్థలం చూడడానికి కానీ వారిని తీసుకెళ్తూ ఉండేవారండి తీసుకెళ్తుంటే వారు నడుస్తుంటే ఆవలింతలు వస్తుండేవి వారికి ఆగిపోయేవారు ఒక నిమిషం అలా ఉండిపోయి ఇగో ఇక్కడ ఇది ఉంది అక్కడ ఆ దోషం ఉంది అట్లా చెప్పేవారు అయితే దానికి పరిహారంగా చేసేవారు అయితే వారిని నేను అడిగాను మరి అది మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి మేమంటే వాస్తుగా చెప్తున్నాం కదా మీరు చెప్పారు మరి ఈ భూమి అడుగు దోషం ఉందంటే అది నేర్పించేది కాదది అది సాధనా సిద్ధితో సాధనా సిద్ధితో వస్తుంది వాళ్ళు అనుగ్రహించాలి అనుగ్రహిస్తే భగవంతుడు అవి వస్తాయి ఇదొక్కటి నేర్పించేది కాదు నీకు అని చెప్పేవారు సరే అది నీకు అనుభవంలో రావాలి అది అన్నారు అదే ఓ సందర్భంలో నేను ఇలాగా ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి వారి ఇంట్లో సమస్యలన్నీ నాకు చెప్పడం మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు నాకు ఆవలింతలు వచ్చాయండి ఆవలింతలు వచ్చి ఇలా కళ్ళు మూసుకునేటప్పటికీ నాకు ఒక మేక తలకాయ లాంటిది కనిపించింది ఓహో గురువుగారు చెప్పింది ఇదే అయి ఉంటుంది ఇది ఇప్పుడు నాకు తెలుస్తోంది అని చెప్పి అనుకుని వెంటనే వారికి ఉత్తరం రాస్తే వారు ఇప్పుడు నీకు అవుతుంది నీ సాధన ఇంకొంచెం తీవ్రతరంగా చేస్తే నువ్వు ఎక్కడున్నా కూడా చెప్పగలిగే శక్తి నీకు వస్తుంది అని చెప్పారు అలాగే నేను అలా చేయటం అలా చేయటం కూడా జరిగింది వారు ఆజ్ఞ ఆజ్ఞానుసారంగా ఒకసారి సనత్ నగర్ అండి ఆయన ఇల్లు పడగొట్టేశారు వారికి ఎవరో చెప్పారు ఇది భూమిలో కూడా శంకుస్థాపనలో యంత్రాలు ఇస్తారు మీరు పూజ చేయించుకున్నప్పుడు యంత్రం వేయించుకోండి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నాకు ఫో నా ఫోన్ నెంబరు ఎవరో ఇచ్చారు వారు ఇస్తే వారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా ఉందండి మా పరిస్థితి బాగాలేదు మీరు ఒకసారి స్థలం కూడా వచ్చి చూడండి అన్నారు అంటే వెళ్ళానండి ఎంతో దూరంలో తవ్వుతున్నారు నేను ఇలాగా బండి దిగి నడుస్తుంటే ఆవలింతలు రావడము తల తలనొప్పి రావడం విపరీతంగా జరిగింది ఓహో ఇక్కడ చాలా తీవ్రతరంగా ఉన్నట్టుంది ఇది అనుకుని బాబు ఇంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇంట్లో మీకు ఎలా ఉంది మీ పరిస్థితి అని నేను అడిగాను అడిగితే లేదండి ఎప్పుడూ ఇంట్లో ఎవరికొకరికి అనారోగ్యంగా ఉండడము సీరియస్నెస్ అవ్వడము ఆమె యాక్సిడెంట్స్ అవ్వడము అంబులెన్స్ తీసుకురావడము హాస్పిటల్ తీసుకెట్టడం ఇలా జరుగుతుందండి ఇంకా మేము ఇది తీసి మళ్ళీ కట్టుకోమన్నారు కడుతున్నామండి అని అయితే ఇక్కడ ఏవో బలమైనటువంటివి ఈ జంతు జంతువుకు సంబంధించినవి ఉండొచ్చు అంతకుముందు ఏదైనా శ్మచానంగా ఉండే మనిషికి సంబంధించినవి కూడా ఉండి ఉండొచ్చేమో కాబట్టి ఏంటంటే మీరు అన్నీ తవ్వి మీరు ఆ శంకుస్థాపన పూజ టైంకి నాకు చెప్పండి నేను యంత్రం ఇస్తాను ఇప్పుడు పెట్టండి అన్నాను అప్పుడు మళ్ళీ గురువుగారికి తెలియ తెలియజేశాను ఇలా జరిగిందని అంటే వారు అన్నారు దాంతోపాటుగా మహామృత్యుంజ యంత్రం కూడా పెట్టు ఇంటికి మంచిది అన్నారు తర్వాత వాళ్ళు మొత్తం ఇంకా శంకుస్థాపనకి ఆ గోతులన్నీ తవ్వి ఇవన్నీ చేస్తుంటే అప్పుడు నాలుగు బోన్స్ దొరికాయి బోన్స్ దొరికితే ఆయన ఫోన్ చేశారు ఏమండి నిజమండి ఇక్కడ దొరికాయి మేము తగ్గుతుంటానని అప్పుడు నాకు అర్థమైందండి ఇది నిజమే ఉంటాయి ఇవి ఉంటే ఈ విధమైన ప్రభావం కూడా చూపిస్తుంది చూపిస్తోంది అనేది స్పష్టంగా నాకు రుజువైందండి అది ఇలా మీ జీవితంలో యంత్రాల్లో మన సుదర్శన యంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి సుదర్శన యంత్రం ఏంటంటే అండి అది విష్ణు యంత్రం అని అంటారు తర్వాత నరసింహ యంత్రం అని కూడా అంటారు అది మనకు ఒకటి మనకెవరూ కూడా హాని తల తలపెట్టకుండా ఉండడానికి శత్రు నాశనానికి అలాగే మనకి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి కూడా ఆ సుదర్శన యంత్రం బాగా పనిచేస్తుంది అది మనకు రక్షా కవచం వంటిది ఒక రక్షలాగా మనకు ఉంటుంది అది విష్ణు సంబంధించింది కాబట్టి మనం యంత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మనం అందరూ దాని మూలమంత్రం చెయ్యరు కాబట్టి మనం విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కానీ విష్ణునామాలు చదువుకోవడం కానీ ఇలాంటివి చేయ పూజ చేసుకోవచ్చు దానికి దీపారాధన అవన్నీ చేసుకుని ఆ విష్ణుమూర్తిగానే భావించి వాళ్ళు పూజ చేసుకుంటే మనం యంత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు పూజ కనుక చేయడం మొదలు పెడతాయండి అది ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది అది దాని శక్తి పోకుండా చాలా అభివృద్ధిలోకి వస్తుంది అందుకోసం ఏంటంటే సుదర్శన యంత్రం ఎప్పుడు కూడా మనకు విష్ణు చక్రం కాబట్టి ఇది మనకు ఎప్పుడు కూడా మన కవచం లాగానే మన చుట్టూరా పనిచేస్తూ ఉంటుంది అంత శక్తివంతమైనది సుదర్శన యంత్రం ఇది కొందరు చెప్తారండి పెద్దలు మత్స్య యంత్రంతో పాటు సుదర్శన యంత్రం కూడా ఇంటికిస్తే ఇంకా మంచిది అందుకని సుధర్ యంత్రం వాళ్ళు సొంత ఇల్లు అయితే మనం గోడలో పెట్టిస్తాము ఈశాన్య భాగంలో అదే వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతుంటే భూమిలో భూమి పూజలో పెడతాము సుదర్శన యంత్రం వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకుంటే వాళ్ళకి అన్ని విధాల రక్షణ ఉంటుందని దీని యొక్క విశిష్టత సుదర్శన యంత్రానికి అంత ఉందండి లక్ష్మీ గణపతి యంత్రం యొక్క విశిష్టత ఏంటి లక్ష్మీ గణపతి యంత్రం ఏంటంటే అది మనకు విఘ్నాలు కలగకుండా మొట్టమొదటిగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనుకున్న కార్యము కార్యసిద్ధి జరగడానికి కూడా అది ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే గణపతి కొందరు ఉపదేశం తీసుకొని ఉంటారు లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఆ మంత్రం జపం చేసి యంత్రం మీద దారపోస్తుంటే ఉంటే ఆ యంత్రానికి ఇంకా శక్తి పెరుగుతూ ఉంటుందండి లక్ష్మీ గణపతి ఉండడం వల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు ముఖ్యంగా చాలామంది ఏంటంటే వారు చేసేటువంటి వ్యాపార స్థలాల్లో కూడా లక్ష్మీ గణపతిని వాళ్ళు పూజ ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి పెట్టుకునే చోట ఆ లక్ష్మీ గణపతిని కూడా పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది ఏది విఘ్నాలు కలగకుండా కూడా వాళ్ళకు ఉంటుందండి కుబేర యంత్రం వల్ల విశిష్టత ఏంటి కుబేర యంత్రం కూడా కంప్లీట్గా అది ధనానికి సంబంధించిందే కాబట్టి అది ధనం అనేది అందరికీ అవసరమే కాబట్టి మామూలుగా ఇంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు కూడా పెట్టుకోవచ్చు రెండింటికి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ధనం కావాలి కాబట్టి కుబేర యంత్రం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు కుబేర యంత్రం వల్ల అష్టైశ్వర్యాలు కూడా వాళ్ళకి కలుగుతాయి అన్నమాట ధనాకర్షణ యంత్రం కుబేర కుబేరంత్రము ధనాకర్షణ ఇవన్నీ కూడా ఒకదానికే ఉపయోగిస్తాయండి పేర్లు వేరైనప్పటికీ ఒకేదానికి ఉపయోగిస్తాయి అయితే మనకి ఎక్కువగా ఆరోగ్యానికి ఆదిత్యుడు అంటారు అవునండి ఆదిత్య యంత్రం యొక్క విశిష్టత ఏంటి ఆదిత్య యంత్రంలో ఏంటంటే అండి మీకు సూర్య యంత్రం ఒకటి ఉంది అలాగే మీకు ధన్వంతరి యంత్రం కూడా ఉంది రెండు రకాల యంత్రాలు కూడా ఉన్నాయి రెండు కూడా ఆరోగ్యాన్ని మనకు కలగజేయడానికి అంటే మన ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా అది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆ సూర్య యంత్రానికి ఉంది సూర్య యంత్రం వల్ల ఏంటంటే మనకు విజయం కూడా జరుగుతుంది మన పనుల్లో విజయం కూడా జరుగుతుంది ఆరోగ్యం ఒకటే కాదు మనం ఏదైనా పని తలబడితే కూడా ఆదిత్య హృదయం యొక్క అంతరార్థం కూడా ఏంటంటే అది ఖచ్చితంగా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా నీకు ప్రతి పనికి విజయాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అది వశిష్ఠుల రాముల వారికి చెప్పడం ఈ ఆదిత్య హృదయాన్ని చెప్పడంలో కూడా అంతరార్థం అదేంటి మహాభారత యుద్ధంలో బయటకు వచ్చింది భగవద్గీత రామరావణ యుద్ధంలో బయటకు వచ్చింది ఆదిత్య 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 హృదయం అలాగే మనకి చాలామంది మానసికంగా ఈ ఈ మధ్య కాలంలో మానసిక ఘర్షణ మానసిక ఒత్తిడి కంపేర్ చేసుకుని లోన్లీగా ఫీల్ అవ్వటం వీటి అంటే సైకలాజికల్ డిసీజెస్కి ఏమైనా ఎంత ఇవ్వచ్చా సైకలాజికల్గా ఉండడానికి ఏంటంటే అండి మనశ్శాంతి కలగాలి శాంతి కలగాలి కొందరు మనశ్శాంతి ఉండట్లేదండి అంటారు అన్నీ ఉంటాయి వాళ్ళకి ఏ లోటు ఉండదు కానీ మనస్సుకు శాంతి ఉండదు ఇంట్లో శాంతి అన్ని సంపాదించుకుంటున్నామండి అందరూ బాగానే ఉన్నాం తినడానికి లోట్లేదు బట్టకి లోట్లేదు దేనికి లేదు అంటారు కానీ మనస్సుకి శాంతి ఉండదు అంటారు దానికి నాకు తెలిసి మంచి యంత్రం ఏంటంటే అండి శ్రీరామ రక్ష యంత్రం ఈ శ్రీరామ రక్ష యంత్రము ఎక్కడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనకు మార్క్ మనకు మార్కెట్లో అన్ని రకాల యంత్రాలు ఇప్పుడు ప్రింట్ అయి వస్తున్నాయి ప్రతి యంత్రం ప్రింట్ అయిపోతుంది అప్పుడు చేత్తో వేసేవారు చెక్కేవారు ఇదంతా ఇప్పుడు అదంతా లేదు యంత్రాలు దొరుకుతున్నాయి కానీ రామరక్ష యంత్రం మాత్రం దొరకడం కష్టం ఆ యంత్రం ఏంటంటే నాకు అదృష్టంగా రాములు వారు నాకు అనుకుంటాను ఎందుకంటే భద్రాచలంలో మొట్టమొదటి వాళ్ళు రామరక్ష యంత్రం ప్రింట్ చేశారు ప్రింట్ చేసి వాళ్ళు అమ్మారు నాకు తెలిసిన ఒక ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా దగ్గర తీసుకొచ్చారండి తీసుకొస్తే యంత్రం చూశాను చూసిన తర్వాత అన్ని యంత్రాలు ప్రతి చోట ఉంటాయి కానీ రామరక్ష యంత్రం ఎక్కడా లేదు అప్పుడు గురువు గారిని అడిగాను ఏమండి మరి రామరక్ష యంత్రం ఎక్కడా లేదు కదా ఇలాగ రామరక్ష యంత్రం నాకు భద్రాచలం నుంచి వచ్చింది అంటే వారు చూశారు చూసి ఈ యంత్రం నువ్వే వెయ్యి యంత్రం వేసి ఎవరికి ప్రశాంతత లేదనుకుంటున్నారో వాళ్ళకి ఇవి ఇది రక్షాయంత్రం కాబట్టి నువ్వు వేయమన్నారు వారు ఆజ్ఞానుసారంగా నేను ఆ యంత్రం వేసి వారు అనుమతి తీసుకుని నేను యంత్రం వేయటం మొదలుపెట్టాను చాలామందికి బాగా లేదు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళకి రామరక్ష యంత్రం నేను ఇచ్చానండి ఇంట్లో చాలా ప్రశాంతత ఉంది మాకు ప్రశాంతత కలిగిందని చెప్పారు కాబట్టి ఏంటంటే అటువంటి యంత్రం పెట్టుకున్నట్లయితే అంటే మానసికంగా చాలా కుంగిపోతున్న వాళ్ళకి మీరన్నట్టుగా పరిస్థితి బాగాలేదు సైకలాజికల్గా బాగలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఆ యంత్రం పెట్టిన తర్వాత ఆ శక్తి వల్ల వాళ్ళు ఆ దాని నుంచి వాళ్ళు బయటపడగలరని నా నమ్మకం ముఖ్యంగా వ్యాపార వృద్ధికి ఎక్కువ ఏ యంత్రాలు ఇస్తామని వ్యాపార వృద్ధికి ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే అండి కుబేర యంత్రము అలాగే లక్ష్మీ గణపతి యంత్రం ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయండి తర్వాత వ్యాపారం ఉన్న స్థలంలో స్థలానికి కూడా మనకు దోషం ఉండకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు మత్స్యంత్రాన్ని కూడా యాడ్ మనం పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటూ పెట్టుకుంటూ దాంతోపాటుగా ఈ లక్ష్మీ గణపతి పెట్టుకోవచ్చు కుబేరంత్రం కూడా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నరదిష్టికి కూడా యంత్రాలు ఇస్తూ ఉంటారు అవునండి నరదిష్టి యంత్రము అంటే అదేంటి ఎట్లా దానివల్ల ప్రయోజనం ఏంటి నరదృష్టికి నరదృష్టి ఖచ్చితంగా చాలామందికి ఉంటుందండి ఎందుకంటే ఆ నరదృష్టి వల్ల ఎటువంటి వాళ్ళకైనా సరే ఇబ్బందులు కలుగుతాయి తప్పదు అందుకనే ఏంటంటే దీనికి నర నరఘోష యంత్రం అని అంటారు కూడా నరదృష్టి యంత్రం అంటారు నరఘోష యంత్రం ఘోషం ఉంటుంది వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగా ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు మ మంచిగా అన్ని విధ కొంటున్నారు రోజు అభివృద్ధిలోకి వస్తున్నారు ఇలాగా ఆ ఘోషం ఉంటుంది కొంతమంది వల్ల దాని ప్రభావం చూపించకుండా ఉండడానికి ఈ నరఘోష యంత్రం చాలా ఉపయోగపడుతుందండి అందులో ఏంటంటే దుర్గా మహామంత్రంతో సూలిని దుర్గ మహామంత్రము అలాగే బాలత్రిపుర సుందరి ఈ రెండు యొక్క మూలమంత్రాల సంపుటితోటి ఆ యంత్రం తయారు చేయబడుతుందండి ఆ యంత్రం వల్ల ఇది నరఘోష యంత్రాన్ని మనం ఆ ఘోష మనకు తగలకుండా ఉండడానికి అది చాలా ఉపయోగపడుతుంది మనకు చాలా చాలా కృతజ్ఞతలు అండి చాలా యంత్ర విశేషాలు చాలా విపులంగా అంటే నేను చేసిన ఇప్పటివరకు ఇంటర్వ్యూలో ఎక్కడా కూడా మంత్రశాస్త్రం గురించి కవర్ చేసాం కానీ యంత్రశాస్త్రం గురించి ఎక్కడా టచ్ చేయలేదు కానీ యంత్రాల గురించి యంత్ర విశేషాల గురించి యంత్రాల యొక్క వైశిష్టత గురించి ఇంకా చెప్పాలంటే జామెట్రికల్ ఇవే ఇప్పుడు మోడ్రన్గా చెప్పాలంటే క్రాఫ్ట్ సర్కిల్స్ అని ఇవన్నీ కూడా జామెట్రికల్స్ మొత్తం కూడా జామెట్రికల్ జామెట్రికల్గానే ఉంటుంది అండి అవును అది మనకి అర్థమైతే చాలా చాలా అవునండి ప్రతి కోణాల్లోనూ ఆ బీజాక్షరాలు ఉండటం వల్ల ఆ ఏ కోణానికి ఏ బీజాక్షరం ఉండాలి ఉండేది కూడా నిర్ణయింపబడింది కాబట్టి అక్కడ ఆ ఆ స్థానాల్లో అవి ఉండటం వల్ల ఆ శక్తి మనకు ఖచ్చితంగా యంత్రం నుంచి వస్తుంది అందుకనే మత్స్యంత్రం గోడలో పెట్టడం ఎందుకని నేను గురువుగారిని అడిగితే అన్నారు మత్స్యంత్రానికి నీరు ఉండాలి కాబట్టి మత్స్య చేప కాబట్టి నీరు ఉండాలి కాబట్టి గోడలో కనుక పెడితే మనం చేసినటువంటి ఆ మంత్రశక్తి వల్ల గోడలో పెట్టిన యంత్రానికి భూమిలోంచి నీరు లాక్కునే శక్తి ఉంటుంది దానికి అందుకోసం మనం గోళ్లో పెట్టాలి అని చెప్తారు అందుకోసం ఏంటంటే అంత శక్తి ఆ యంత్రాలు మనకు కలుగుతుంది అందుకని మనకు దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఆకర్షణ శక్తి ఆ అదంతా కూడా మనం కలగడానికి కారణం ఏంటంటే విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టకి యంత్రం కావాలి కాబట్టి ఈ యంత్రం అక్కడ వేస్తాం కాబట్టి అంతకుముందు మామూలు రాతి విగ్రహమే అయినా యంత్రం ఎప్పుడైతే ప్రతిష్ట చేసి విగ్రహం పైన కూర్చోబెడతామో క్రమేణా ఆ శక్తి ఆ విగ్రహంలోకి వస్తుంది మంత్రశక్తి అంతా కూడా ఆ విగ్రహంలోకి వెళ్ళి ఆ విగ్రహం దగ్గర మనం దర్శనం చేసుకున్నప్పటికీ ఎంతో ప్రశాంతత కలిగింది నాకు అనుగ్రహం కలిగింది భగవంతుని ఇది కలిగింది అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే యంత్రమే మూల కారణం